తోటి కూడా ఆరకు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, దాంతో పాటు ఆదాని అంశం కూడా ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని అది కూడా వివాదం అయ్యేటువంటి అంశం ఉంది కదా సురేష్ గారు. వంశీ గారు, అసలు ఇవాళ మొత్తం మీద కూడా అంటే రాహుల్ గాంధీ గారు ఏంటంటే ప్యానిక్లో ఈ పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుకి అదాని రిపోర్ట్ వెలుగులోకి రావడం కూడా కారణమని చెప్పారు. ఇవాళ విషయం ఏంటంటే క్రైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పని, తర్వాత కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అది ఓసీసీఆర్ అంటే ఆర్పి అనమాట ఈ సంస్థ ఏంటంటే ఇవాళ అదానికి సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది వంశీ గారు. దాని రిపోర్ట్ సారాంశం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరైతే చాంగ్ చుంగ్ లింగ్ అంటే చైనా అయిన తర్వాత ఇంకొక అలీ అనే ఇద్దరు వ్యక్తులు మారిషస్ నుంచి ఈ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ పెట్టుబడులు పెట్టిన ఇద్దరు కూడా అదానీ కంపెనీలో ఎప్పుడు నుంచో ఉన్నారు. పైగా ఈ ఎవరైతే గౌతమ్ అదాని మన వినోద్ అదాని ఉన్నారో, గౌతమ్ అదాని బ్రదర్ ఆయనకి బాగా సన్నిహితులు, ఆయనతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి కంపెనీ టు కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్లే షేర్లు 75% షేర్లు ఎక్కువ కొని తక్కువ కొని ఏ రకంగా చేశారన్న దాని మీద రాహుల్ గాంధీ గారు మోడీ మీద చాలా క్లియర్గా స్పష్టంగా అటాక్ చేస్తూ G20 సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో మీ మీద ఏంటి ఒక మచ్చ అనేది ఉంది, దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి ఒక మాట చెప్తూ ఇంకొక మాట చెప్పారు వంశీ గారు ఏంటంటే $100 కోట్ల డబ్బులు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళాయి, విదేశాల నుంచి మళ్ళీ అదానీ కంపెనీలో పెట్టారు. సో ఆ $100 కోట్ల ఎవరివి, అవి అదానీవా లేకపోతే వేరే వాళ్ళ ఎవరియా అవి తేలాలని చెప్పి అందుకని జేపీసీ అని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా చైనా వాటి సంబంధం ఏంటని చెప్పి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చెప్పారు.